అందరి పత్రిక విలేకరు సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మరి వేల్పూర్ మండలం జార్ఖండ్ గ్రామం. నేను ఇప్పుడు ఇంతకుముందు దీపన ఉపసర్పంచ్ అంటే మా భార్య సర్పంచ్, నేను ఉపసర్పంచ్. ఏంటంటే విషయం ఏంటంటే మా బాబు సరిహద్దులోని పట్టభూమి కొరకు అంటే మూడు దిక్కుల పచ్చల నడు కూడా ఉంటుంది, ఒక దిక్కు మాకు పట్టభూములు ఉంటాయి. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి సర్వే కోరుకుంటున్నాం. నిజామాబాద్ డిస్టిక్ నుంచి కూడా ఆ ఏడియా సార్కి అన్ని సర్వే పెట్టుకుంటున్నాం. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు సర్వే జరగడం లేదు. చాలా కొట్లాటలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. రేడియూరు గ్రామాలకు వాళ్ళ పెద్ద గ్రామం కాబట్టి వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తున్నారు. మరి చిన్న గ్రామం కాబట్టి మాకు అధికారులు కానీ ఎవరు కానీ నిర్లక్ష్యం వల్ల మాకు గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఉదయం లేవగానే వాళ్ళ భూములు మా భూములు కలిసి ఉంటాయి కాబట్టి మా జనాలు తోటలకు కానీ పొలాల్లో వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొడతారని చెప్పేసి ఇంతకుముందు కూడా గత 2 ఇయర్స్ బ్యాక్ మా ఇంటి మీదకి 2000 మంది దాడి చేశారు. దానివల్ల నాకు గొంతు సమస్య వచ్చింది, బీపీ ఎక్కువై ఇలానే చాలామంది భయపడుతున్నారు. అంటే కేసులు అయితే అదే అని చెప్పేసి మేము కోరుకున్నది ఏంటంటే మాకు అక్రమంగా ఇస్తే మనం అనట్లేదు. మా సర్వేని మాకు చేసి మా పట్టభూములు సర్వే మా శివారిని సర్వే చేసి మాకు చూపించమంటున్నాం, అదే కోరుకుంటున్నాం. మొన్న ఒక 3 రోజుల క్రితం ఇలానే అని చెప్పేసి మేము మా భూమిలో మేము రోడ్డు కోసుకుంటే మా చెరువులో మట్టి తీసుకొని రోడ్డు కోసుకుంటే వచ్చి వాళ్ళు వచ్చి మా భూమిలో వచ్చి ఆటంకం కలిగించారు. వాళ్ళు వచ్చి ఆపేశారు. ఊరు జనం అందరూ వచ్చేసి మళ్ళీ పోలీసులు అందరూ వచ్చి వాళ్ళు రివర్స్ మా మీద కేసు మమ్మల్ని బెదిరించడము, ఫైన్లు వేయడం, మా ట్రాక్టర్లకు ఫైన్లు వేశారు. ఈరోజు ఉదయం వాళ్ళు మేము అగ్రి అయ్యామంటే ఎవరు ఇసుక కొట్టకూడదు బావుల నుండి సర్వే ఎంతవరకు అని చెప్పేసి మేము అగ్రి అయినాము. వాళ్ళు ఉదయం ఈరోజు ఉదయం 8 గంటలకు 10-20 ట్రాక్టర్లతో ఇసుక కొడుతుంటే మేము కంప్లీట్ చేసాం ఫోటోలతో ట్రాక్టర్ నెంబర్తో. వాళ్ళు అప్పుడు ఏమన్నా అంటే ఎవరు ఇసుక కొట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. కానీ వాళ్ళ ఆర్డర్ దిక్కు నుంచి ఇసుక కొడుతున్నారు. మేము ఈరోజు వచ్చి మేము పత్రికా విలేకరులతో మీటింగ్ పెట్టడం జరిగింది. మేము కోరుకున్నది ఒకటే, మా సర్వే మా సరిహద్దు సర్వేని సర్వే చేసి మా హద్దులు మేము ఇసుక తెచ్చుకుంటాం. అది అమ్ముకోవడానికి కాదు, మా గృహ నిర్మాణాలకు మా ఊరి అవసరాలకు మట్టుకే మేము చెప్తున్నాం. అది మీ అధికారుల మధ్యనే తీసుకుంటాం. మాది కూడా వాళ్ళు ఎక్కడైనా తీసుకోండి, మాకు సంబంధం లేదు. మేము దయచేసి మాకు సర్వే ఎవరు ఆటంకం లేకుండా సర్వే చేసి మాకు న్యాయం చేస్తారని మేము పత్రిక కోరుకుంటున్నాం. పచ్చల నాడు కూడా వాళ్ళు పదే పదే ఆల్రెడీ 7 స్థాయిలో సర్వే చేసినట్టు వాస్తవమే. 2012లో సర్వే చేసిన వాస్తవమే. కానీ ఇప్పుడు ప్రతిసారి వరదలు వచ్చి అంటే ప్రతిసారి వరదలు వచ్చి సంవత్సరం వర్షాకాల వరదలు వచ్చి మా పట్టభూములు దాదాపు 5 నుంచి 10 మీటర్లు కోసుకుపోతున్నాయి. దాదాపు 950 మీటర్లు అంటే 1 కిలోమీటర్ వీడల్పు మాకు వస్తుంది. మాకు ఎందుకంటే ఇంతకుముందు సర్వే జరిగింది, 1 కిలోమీటర్ మాకు సర్వే వస్తుంది. కాబట్టి మేము గత కలెక్టర్ గారు నారాయణరెడ్డి గారు మాకు చెప్పారు మీ అద్దం వాటి కొన్ని సహభాగం మీకు ఉంటుంది. అది వాళ్ళు కూడా అగ్రి అయ్యారు. కానీ ఇప్పుడు దాన్ని ధిక్కరించి మా మీద అనవసరంగా దాడులు చేస్తున్నారు. మేము చాలా మా ఇంట్లో మా ఊర్లో భయభద్రతలకు గురి చేస్తున్నారు. దయచేసి మేము కోరుకునేది ఒకటి, సామరస్యంగా ఎవరి ఇద్దరిని దూరం పెట్టి అంటే 144 సెక్షన్ పెట్టి సర్వే ఇస్తే ఎప్పటికి శాశ్వత ఉండిపోతుంది. అద్దులు వాటిస్తే వాళ్ళు ఇంతకుముందు 2012లో కూడా అద్దులు తీసేశారు. వాళ్ళు వచ్చి మేము ముట్టుకోలేదు అద్దులు వాడిపోయినని అదే పదే పదే చెప్తున్నారు. సర్వే అనేది ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మేము దాన్ని చెల్లించే ఫీజు చెల్లిస్తున్నాము. అదే వాళ్ళు అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి అందరు మీరు అధికారులు కానీ ఎవరైనా గ్రహించి మాకు సర్వే చేయించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఆ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి ఇక్కడ, సర్వే నెంబర్ 267 268. ఇందాక మా ఉపసర్పంచ్ గారు చెప్పినట్టుగా అన్ని జరుగుతున్నది వాస్తవమే. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే మాకు ఆ ఊరికి మాకు ఎట్లాంటి గొడవలు లేవు, లావాదేవీలు లేవు, ఏం సంబంధం లేదు. మాకు కావాల్సింది మా గృహ నిర్మాణాలకు కూడా. మేము ఇప్పుడు ఉండి కూడా గత 10 సంవత్సరాల నుంచి పక్కనే ఆవున్నా ఒక రేను ఉచికే తీసుకోలేని పరిస్థితి మా జార్ఖండ్ది. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినా 1,00,000 రూపాయలు ఉచికకే పోతుంది. పక్కనే వంటరు చూడు, సముద్రం తిరుగులున్నా తాగడానికి ఒక నీటి చుక్కలేనటువంటి పరిస్థితి మా జార్ఖండ్పేట. పక్కనే బాగుంది, అదే పక్క వాళ్ళు పక్క ఊరు వాళ్ళు వాళ్ళు ఏం బిజినెస్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. మేము అడగం కూడా ఎందుకంటే వాళ్ళేమో లబ్ధి పొందుతారు ఆ వాగు వల్ల, మేమో నష్టపోతున్నాం. మేము సిమెంట్కు నష్టపోతున్నాము, రాయికి నష్టపోతున్నాము. తర్వాత పేదోడు మా ఊర్లో ఉన్నటువంటి నినాదం అన్న ఆ మా గల్ఫ్ కంట్రీలో ఎక్కడెక్కడ బతకదలు కచ్చి వాడు 3-5 సంవత్సరాలు సంపాదించుకున్న డబ్బంతా ఉచికకి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే మా పక్కనే ఉంది ఉచికే మేము తీసుకోలేని పరిస్థితి. దయచేసి అధికారులు కూడా
ఉన్నక్కడనే ఒక్కు చూపించి వాళ్ళకు మా వత్తాసు వలుపుతున్నారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మా గ్రామం తరఫున. దీంట్లో సందేహం లేదు, ఎందుకంటే మేము పోయితే మమ్మల్ని వారిస్తున్నా తప్ప. మొన్నటి రోజు ఒక పెద్ద ఇష్యూ అయింది, నేషనల్ వైడ్ కూడా స్టేట్ వైడ్ కూడా న్యూస్లు వచ్చినాయి. వాళ్ళు వచ్చి మీరు పొరపాటు అంటారు కానీ వాళ్ళు 100,000 మంది వస్తారు మా చిన్న విలేజ్. వాళ్ళ ఒక ఆడకట్టు ఒక గ్రౌండ్ కుడితే మా విలేజ్ కాదు. అట్లాంటి మా ఊరు వాళ్ళు కూడా పొలాలకు తర్వాత కూలి పనులకు కానీ వ్యవసాయ కూలీలకు కూడా మా తిరుగులు దిక్కులు అన్ని వాళ్ళే భూములు, ఎందుకంటే వాళ్ళ పెద్ద ఊరు కాబట్టి. అట్లాంటి మా వాళ్ళు భయపడుతూ వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది. భయపడితే ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి పెద్ద ఊరికి పోవడం కూడా అయ్యో నిన్ననే ఏమైంది ఈ రోజు మమ్మల్ని పట్టుకుంటారా చేస్తారా ఏమైనా అంటారా ఏమన్నా భయంతో కూడా పోని పరిస్థితి ఏర్పడుతుంది. సార్ మీకు ఉన్నదానికల్లా మేము ఒకటే వినియోగిస్తున్నాం, మాకు ఖచ్చితంగా సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. లేదంటావా మీరు కాదంటే మాకు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి సార్. నిజామాబాద్ ఆఫీసర్స్ ఎవరైనా కలెక్టర్ కానీ ఏడీ కానీ ఇంకెవరైనా కానీ వాట్ ఎవర్ ఇట్ వి డోంట్ కేర్, ఎందుకంటే మేము ఇక్కడ కాదంటే మేము సీఎం దగ్గర పోయి కూర్చుంటే కూడా మాకు ఓపిక ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా మేము బాగా స్ట్రెస్ అయిపోయినాం. మాకు ఎందుకంటే మా చేసుకున్నటువంటి ఒక ఇల్లు కట్టుకుందాం, ఒక పేదోడు ఇల్లు కట్టుకుందాం అంటే భూములు అమ్ముకొని ఉసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటున్నాం అంటే పక్కనే ఒక పెద్ద సిటీని నిర్మించేంత ఉసుకే ఉన్నా మేము తీసుకోలేని పరిస్థితి. అది మా పక్క ఊరు వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఏమో చేసుకుంటారు అది చేసుకుంటారు. మేము అని అడగలేదు మీరు ఎందుకు తీసుకోబోతున్నారు అనుకున్నారు. మేము అడిగేది ఏంటంటే ఒకటే ఒకటి మా చాలా మా ఓ పట్టుదల మా శివారు మాకేయండి, వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి పెట్టండి. అంతకుముందు కూడా 10 సంవత్సరాల క్రితం వచ్చిర్రు ఏడీలో వచ్చిర్రు కలెక్టర్లు వచ్చిర్రు అద్దు చూపించారు, 900 మీటర్లు మాకు వెళ్ళింది మా సరిహద్దు. ఆ రోజు కూడా మేము తీసుకోకపోతే మా ట్రాక్టర్లు సీజ్ చేసిర్రు, మా బల్లను కొట్టుకోపోతున్నారు వాళ్ళు వచ్చి డామినేట్ చేస్తారు, మేము చేయలేకపోతున్నాం వాళ్ళతోటి. ఈసారి నిన్న జరిగినటువంటి ఇష్యూలో కూడా మనల్ని అద్దు మీరు వారించకూరని చెప్పేసి మా ఉన్నతాధికారులు ఎస్ఐ గారు సిఐ గారు తర్వాత సిపి గారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి మా ఊరికి పిలిపించి ఒక కొలుకు వచ్చి మీరు ఒక వారం రోజులు ఒప్పి పట్టండి మేము పరిష్కారం చేస్తాం. అంతవరకు మీ నడుకుడవ కానీ జాంకపేట కానీ వావుల దిగద్దు ఉసుకే ముట్టద్దని చెప్పారు. సరే మేము పాటించినాం. కానీ ఈరోజు 10-15 ట్రాక్టర్ వాళ్ళు పెట్టి ఉసుకలు పడుతుంటే మేము కాంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓ చెప్పినాము ఎస్ఐ గారు చెప్తే వాళ్ళు పట్టించుకోకుండా మాకంటారు, మీరు వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోండి. మేము కాంప్రమైజ్ అవ్వడానికి ఎప్పటి నుంచో మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏ లెవెల్ కాంప్రమైజ్ కావాలో ఈ అధికారి చెప్తే లేడు, ఆ అధికారి చెప్తే లేడు, వచ్చే అధికారులు కూడా చెప్తారు కానీ మనల్ని ఇబ్బంది పెడుతుంది సార్. దయచేసి మేము స్టేట్ లెవెల్ మినిస్టర్స్ కానీ హయ్యర్ లెవెల్ కానీ ఏడీస్ కానీ తర్వాత ఈ సర్వేర్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే స్టేట్ లెవెల్ మాకు వచ్చి తగు న్యాయం చేస్తే మేము ఒప్పుకుంటాం. లేదంటావా మా జాన్ కంపేట గ్రామం అంతా 2 డేస్ కాదు 4 డేస్ మేము వాకులు నిరాదీక్ష చేస్తామని మా గ్రామ కమిటీ కంప్లీట్గా మా ఊరే కమిటీ అంటూ ఏం లేదు. మా అందరి అవసరాల కొరకు మేము సమిష్టిగా ఇంటికోకోలం అంటూ వచ్చినాం. మా లేడీస్ రాలేదు, మా లేడీస్ను కూడా రోడ్డుకి ఎక్కియాలని మీ ఆఫీసర్లు కానీ మీ పాలక వర్గం చెప్తాం. మా మేము కూడా రోడ్డుకి ఎక్కి హైదరాబాద్ రమ్మంటారా, నిజామాబాద్ రమ్మంటారా, ఆర్మూర్ రమ్మంటారా, మేము సిటీలో కూర్చుంటారా, మేము కూర్చుండాలి సిద్ధంగా ఉన్నాము. దాంట్లో మాకు ఏ సందేశం లేదు, మాకు సరైన న్యాయం చూపిస్తారని మా అతను మాకు చూపించి మా అవసరాల నిమిత్తం మాకు ఉచికే కొనుక్కోకుండా ఓ రూపాయి మిగిలితే రేపటి మా పిల్లల చదువులకు కానీ మా ఉద్యోగులకు కానీ ఇంకేదైనా పోవడానికి మా బతుకు దగ్గర కొరకు ఉపయోగపడతారని మేము మనసారి ఆశపడుతున్నాం. ఇది మా విన్నమాము, దయచేసి మాకు తగిన న్యాయం చేస్తారని మా సర్పంచ్ తరఫున, మా గ్రామ కమిటీ తరఫున, మా ఊరు ప్రజల తరఫున మేము ప్రాధాన్యపడి ఈ చిన్న విన్నపాన్ని ప్రభుత్వానికి, బాలక యంత్రాంగానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రాధాన్యపడి వేడుకుంటున్నాం. ఇది మా సందేశం సార్. థ్యాంక్ యూ. సమస్య రెండు ఊర్ల మధ్యన వాళ్ళు పెద్ద ఊరు వాళ్ళు ఇంటలేరు, చిన్న ఊరు వాళ్ళు ఇంటున్నారు అని చెప్పేసి ఏడీ గారికి నిజామాబాద్ రాస్తే ఆయన రెస్పాన్స్ అవ్వట్లేదట. అది ఇచ్చినటువంటి ఏడీ గారు ఎంఆర్ఓ గారు ఏడీ గారికి ఇచ్చినటువంటి దానికి కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు జిల్లా యంత్రాంగం. దయచేసి ఆయన మాకు మీరు నమ్మట్లేదని చెప్పేసి ఆయన పత్రం మా చేతిలో పెట్టిండు, మేము మీ ముందర చూపిస్తున్నాం. జామకంపేట పచ్చిరాడు కూడా గ్రామాల మధ్యన ఇసుక గురించి వివాదం తలెత్తింది. ఆ తలెత్తిన దాని గురించి సర్వేర్ గారితో సర్వే చేస్తానుకో 29 నాడు లాస్ట్ మంత్ వెళ్తే ఆల్రెడీ ఏడీ గారు చేశారు కాబట్టి సర్వే చేయొద్దని చెప్పని, ఇంతకుముందు ఏడీ చేసిన కాబట్టి సర్వేతో పరిధిలో ఉండాలని చెప్పాను. అంటే అది వాయిదా వేసేసి ఏడీ గారికి మేము 16 తారీఖు నాడు లెటర్ రాసి రెండు గ్రామాల మధ్య వివాదం తలుస్తుంది కాబట్టి మీరు తొందరగా వచ్చి పరిష్కారం చేయని చెప్పాను. మేము లెటర్ రాశాను, అది లెటర్ అతనికి పెట్టింది, అతను టైం ఇవ్వాల్సింది, కాకపోతే ఇవ్వలేదు. ఈ లోపల ఏమైందంటే మేము చెప్పకుండా వస్తున్నాం కొంచెం దాటే అంటే అయితే అయితే ఆగురాని చెప్పారు. ఈ మన జాంకపేట వాళ్ళు మట్టితోని వాగులకు రోడ్ వేస్తారు, రోడ్ వేస్తామంటే ఆ రోడ్డు 29 తారీఖున రోడ్ వేస్తారు.
ఆ విషయం మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్ఐ గారు నేను అందరం వెళ్ళి ఆ వర్క్ విషయంలో అడిగి చేసి కొంచెం ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ఇద్దరిని సంధానించి వాటి ట్రాక్టర్లను కూడా పట్టుకొని వాటికి పైన జరిగింది ఆ మట్టిని. తదుపరి మళ్ళీ ఏడి గారికి ఇది విషయం విన్నవించలేదు. విన్నవించి అతను టైం ఇస్తా అని చెప్పారండి. కాకపోతే ఇంకా ఇప్పటి వరకు వేరే అదర్ బీజీలో డిస్టిక్ ఆఫీసర్ కాబట్టి అదర్ బీజీలలో నా పనుల్లో ఉండిపోయి ఇయ్యలేకపోయాడు. అయినను ఈ రోజు మళ్ళీ ఒక లెటర్ రాశాను సార్, ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సమస్య పరిష్కారం చేయాలి, మేము తొందరగా వచ్చేసి టైం ఇచ్చేసేసి చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది, ఒక బాట సమస్య పోతుంది. వాళ్ళు కూడా జార్కంపేట వాళ్ళ పట్ట భూములన్న వాళ్ళలో కొట్టకపోయినాయని చెప్పని వాళ్ళు విన్నవించుకున్నారు. ఏదైనా కానీ రెండు ఊర్ల సమస్య కాబట్టి ఏడి గారి లెవెల్లో ఉన్నది కాబట్టి ఏడి గారి వచ్చి చేస్తే సమంజసంగా ఉంటాయని చెప్పని సార్కు విన్నవించడం జరిగింది. ఈరోజు మేబీ సార్ టైం ఇచ్చి ఈ సమస్య త్వరలో పరిష్కారం అయితే చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.